విశాఖ ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ లో శ్యామ్ ఎంటర్ప్రైజెస్ లో ప్రమాదవశత్తు మిషన్ ఫెయిల్ అయి బీహార్ కి చెందిన లాల్ బాబు అనే యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకున్న దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ లో దువ్వాడ పరిధిలోనే శ్రీ శ్యామ్ ఎంటర్ప్రైజెస్ అని ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే ఒక కంపెనీ, అంటే ఇది ప్లాస్టిక్ పాత ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేసే దీనికి కంపెనీస్కి పంపిస్తుంటుంటారు. దీంట్లోన ఎంప్లాయీస్ బీహార్ నుంచి ఒక ముగ్గురు వచ్చి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. దీంట్లోనే ఏంటంటే ఒక ప్లాస్టిక్ టిన్స్ ఉంటాయి మనకి, వాటర్ గట్ట స్టోరేజ్ చేసుకుంటారు, అంటే కెమికల్ వస్తాయి దాని తాలూకా పైన క్యాప్స్ గట్ట తీసి వీళ్ళకి అవి ఇస్తారనమాట. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసి బ్యాగ్లో ఉన్న లోడ్ చేసి రీసైక్లింగ్ కంపెనీకి పంపిస్తుంటారు. అదే పనిలోన భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల సమయంలోన లాల్ బాబురామ్ అనేసి బీహార్కి చెందిన ఇతను 29 సంవత్సరాలు ఆయన పనిచేసుకుంటున్నారంటే వేసవికాలం కాబట్టి యాక్చువల్గా అది 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు కానీ వేగం పనిచేసుకుంటే వేసవికాలం కాబట్టి అనేసి 5 o'clock అతను ఇంకొక ఆయన బీహార్ ఆయన ఇద్దరు కూడా కలిసి అతను ప్లేట్లు అందించడం ఈయన దాన్ని కట్ చేయడం చేస్తున్నారు. అది కట్ చేస్తుండగా దాని తాలూకా హౌజింగ్ తాలూకా ఫుల్లీ ఇరిగిపోయి అది ఇదైందనమాట ప్లేట్. దాని మీద ఇలాగ కట్ చేస్తున్నాడు, ఎప్పుడైతే అది అయిందో అన్బ్యాలెన్స్ అయ్యి దాని మీద పడిపోవడం వల్ల మొత్తం చెస్ట్ గిస్ట్ మొత్తం అంతా కూడా కట్ అయిపోయి అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేస్తున్నాం. ఎవరు ఫిర్యాదు చేస్తారు?